థ్ గారు నమస్తే అండి విశ్వనాథ్ గారు సిఆర్పిఎఫ్ అనగానే సాధారణంగా చాలామందికి ఎక్కడో దేశంలో కాశ్మీర్లో మాత్రమే అనుకుంటారు కానీ ఎక్కడ చూసినా సిఆర్పిఎఫ్ రోల్ కనిపిస్తూనే ఉంటుందండి అంటే కంప్యూని అవ్వచ్చు అటు మా నక్సలిజం మూమెంట్ అవ్వచ్చు ఏ మూమెంట్ అయినా సిఆర్పిఎఫ్ ఆర్ఏఎఫ్ రెండు కనిపిస్తుంటాయి అంటే అందులో కోబ్రా సిఆర్పిఎఫ్ అనేది పెద్ద ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఈ ఫోర్స్లో రావాలంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలి అంటే చాలామందికి రావాలనుకుంటారు కానీ దానిలో దాని రోల్ ఎలాగ వెళ్ళాలి అందులో ఎంట్రీ ఎలాగా అనేది చాలామంది తెలియట్లేదు అదొకటి అసలు సదరన్ సెక్టార్లో మన సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మన రోల్స్ ఏంటి ఎప్పుడైనా మూమెంట్ జరిగినప్పుడు మాత్రమే సిఆర్పిఎఫ్ కనిపిస్తుంది సార్ మిగతా టైంలో సిఆర్పిఎఫ్ ట్రైనింగ్స్ ఎలా జరుగుతుంటాయి అనే ప్రశ్నలకు జవాబు చెప్పే ముందు విశ్వనాథ్ గారు సిఆర్పిఎఫ్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ పనిచేసి ఎన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చేశారు మీ మీ అచీవ్మెంట్స్ ఒక చెప్పండి థ్యాంక్ యూ మరళి గారు సిఆర్పిఎఫ్ అనేటువంటి ఇదిలోకి వస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అవగాహన అనేటువంటిది కంపేర్టివ్ ఇప్పుడు చాలా బెటర్గా ఉంది ఒకప్పటి ఇదిలో పోలీస్ తేను డెఫినెట్లీ సిఆర్పిఎఫ్ గురించి చెప్పాలి అంటే సిఆర్పిఎఫ్ అనేటువంటిది చాలా ఓల్డెస్ట్ సెంట్రల్ ఆమ్మడి పోలీస్ అండి ఇది అండర్ ది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆల్మోస్ట్ ఫర్ బేసికలీ సిఆర్పిఎఫ్ వాజ్ రైజ్డ్ ఇన్ నైన్టీన్ థర్టీ నైన్ యాజ్ ఎ క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ అప్పటి నుంచి తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దీన్ని సిఆర్పిఎఫ్గా అప్పుడు ఫస్ట్ హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీన్ని సెంట్రల్ పోలీస్గా అమ్మకం చేసి అప్పటి నుంచి హోమ్ మినిస్ట్రీ అండర్లో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఫోర్స్గా అది డెవలప్ అయింది అలాగే సిఆర్పిఎఫ్ కాకుండా ఇంకా కొన్ని సెంట్రల్ ఫోర్సెస్ ఉన్నాయి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ ఉంది తర్వాత సీమా సురక్షా బల్లి ఎస్ఎస్బి అని ఒకటి ఉంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది ఇంకోటి అస్సాం రైఫిల్స్ ఉంది ఇవన్నీ కూడాను రకరకాలైనటువంటి సెంట్రల్ ఫోర్సెస్ అండ్ అది డైరెక్ట్లీ అండ్ అది కంట్రోల్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అయితే ఎప్పుడైతే నైన్టీన్ నైన్టీ నైన్లో కార్గిల్ వార్ అయిందో ఆ వార్ అయిన తర్వాత ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క డెసిషన్స్లో వచ్చిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డెసిషన్లో ఇలా అంటే ఫోర్సెస్ని అలా ఇలా డెవలప్ డిప్లాయ్ చేస్తున్నారు లెట్ అస్ హ్యావ్ వన్ వన్ ఫోర్స్ ఫర్ వన్ పర్పస్ అటువంటి ఇందులోకి ఇండో టిబిటెన్ బోర్డర్ పోలీస్కి ఒక స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఇండో టిబిటన్ బోర్డర్ని తర్వాత బిఎస్ఎఫ్ బా బంగ్లాదేశ్ బోర్డర్ ప్లస్ గుజరాత్ బోర్డర్కి ఇచ్చేశారు అలాగా సిఆర్పిఎఫ్ ఏంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీ చూడ్డానికి ఒక ప్రముఖమైనటువంటి లీడ్ ఏజెన్సీగా సిఆర్పిఎఫ్ని ఇచ్చేశారు అందువల్లే సిఆర్పిఎఫ్ ఒక రోల్ చాలా పెద్దది దాదాపు మూడు లక్షల ఇరవై ఐదు వేల మందినటువంటి ఫోర్స్లో రకరకాలైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ రకరకాలైన రోల్స్ ప్లే చేస్తూ ఉంటుంది అలాగే మీకు ఉండి ఉంటుంది సిఆర్పిఎఫ్ వచ్చింది అంటే సామాన్య ప్రజానికంలో ఉండేటువంటి అభిప్రాయాలు ఎలా ఉంటాయి సో అలా ఆలోచిస్తే సిఆర్పిఎఫ్ ఒకప్పుడు కేవలం ఎలక్షన్ డ్యూటీస్లో చూసేవాళ్ళటువంటి ఇది ఉండేది అలా కాకుండా సిఆర్పిఎఫ్ యొక్క రోల్ బాగా పెరిగిపోయిన తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీలో అంటే కశ్మీర్ హ్యాండిలింగ్ హ్యాండ్లింగ్ విషయంలో కావచ్చు నార్త్ ఈస్టర్న్ థియేటర్లో కావచ్చు తర్వాత లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఇష్యూలో కావచ్చు సిఆర్పిఎఫ్ చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది అది కాకుండా మామూలు లాండ్ ఆర్డర్ ఇష్యూస్లో తర్వాత ఈ కమ్యూనల్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయడంలో ఆర్ఏఎఫ్ ఎస్టాబ్లిష్ చేశారు నైన్టీన్ పోస్ట్ బాబ్డి మసీద్ డిమాలిషన్ తర్వాత అలాగే తర్వాత కోబ్రా పెటాలన్స్ చెప్పి కంబాట్ బెటాలియన్స్ ఫర్ ది అబ్సల్యూట్ రెసొల్యూషన్ అనేటువంటి తోటి మన తెలుగు ఆయన దుర్గా ప్రసాద్ గారు ఐజీగా ఉన్నప్పుడే దాన్ని కొబ్బును ఎస్టాబ్లిష్ చేశారు తర్వాత దుర్గాప్రసాద్ గారు డీజీసీ ఆఫీఫ్గా కూడా రిటైర్ అయ్యారు సో స్పెసిఫిక్ ఆపరేషనల్ రెస్పాన్సిబిలిటీస్ తోటి ఈ ఫోర్స్ విభిన్నంగా ఇదైన తర్వాత రకరకాలైనటువంటి రోల్స్ ప్లే చేస్తూ వస్తుంది అది కాకుండా ఇప్పుడు ఇంకాను విఐపి సెక్యూరిటీ బెటాలియన్స్ మహిళా బెటాలియన్స్ ఇవి కూడా డిప్లాయ్ డెవలప్ చేశారు అట్లా సిఆర్పిఎఫ్ ఏంటంటే ఒక మల్టీ డైమెన్షనల్ రూల్ అసిస్టింగ్ ది స్టేట్స్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ల్యాండ్ ఆర్డర్ హ్యాండ్లింగ్ ది వేరియస్ కైండ్స్ ఆఫ్ లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్స్ అక్రాస్ ది కంట్రీ అది నార్త్ ఈస్ట్లో కావచ్చు కాశ్మీర్లో కావచ్చు ఇక్కడ అలా అప్లై చేస్తూ వస్తుంది